नमस्ते ने संजना आर्के रोजा तमिनेनी सीताराम वल्लभनेनी वंशी कोडाली नानी पेर्लु विंटे तेलुगुदेशं पार्टी अनि गुर्तुकु वच्चेदी कानी इप्पुडु अधिकार पार्टी वैसीपीलोकि वेल्ली तेलुगुदेशं मीदे दुम्मेत्ति पोस्तुन्नारु अदे तिन्निंटि वासा लेक्क पेडुतुन्नारु सो वाळ्ळु इन्नि व्याख्यलु चेस्तुन्ना कूडा सीएम जगन मात्रं आ व्याख्यल्नि आ कमेंट्स नि आयन एंजॉय चेस्तुन्नारु सो इदे विषयंपै मनतो माट्लाडडानिकि ప్రముఖ అనలిస్ట్ డివిఎస్ కర్ మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సో మనం చూస్తున్నాం సో ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో వీళ్ళందరూ బాగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు వైసీపీ అధికారంలోకి వచ్చిందని చెప్పేసి వైసీపీ పార్టీలోకి జంప్ అయ్యి తిన్న ఇంటి వాసాలు లెక్క పెడతారంటారు కదా సో అలాగా ఇలా కామెంట్స్ చేస్తున్నారు తెలుగుదేశాన్ని అలాగే చంద్రబాబు గారిని లోకేష్ని విమర్శలు చేస్తూ ఉన్నారు ఏ విధంగా తీసుకొచ్చంటారు దాన్ని కొడాల నాని వల్లభనేని వంశీ ఆర్కే రోజా తమ్మినేని సీతారాం వీళ్ళంతా ఏమన్నారు తిన్నింటి వాసాలు లెక్క పెట్టటమా అది కొంచెం లైటర్ వే దానికన్నా యాప్ట్గా ఉండేది ఏంటంటే తిన్న కంచంలోనే ఊసే రకం మనం తిన్న కంచంలోనే ఊసేవాళ్ళు వీళ్ళంతా కూడా అంత నీచులు అన్నమాట ఇప్పుడు మనం ఎక్కడైతే ఎదిగామో వాళ్ళకి కొంత గురుభావం ఉంటుంది మనల్ని ఎవరైతే పైకి తీసుకొచ్చారో వాళ్ళని జీవితాంతం మనం గుర్తుపెట్టుకుంటాం అప్పుడు నీకు ఉద్యోగం ఇచ్చిన ఆయన నీకు చదువు చెప్పిన మాస్టర్లలో మంచోళ్ళని ఎవరైతే మనకి ఆళ్ళు దిద్దిచ్చారో వాళ్ళ రుణం తీర్చుకోలేం అంటే మనకు అక్షరాభ్యాసం చేసింది వీళ్ళందరి రాజకీయ అక్షరాభ్యాసం జరిగింది తెలుగుదేశం పార్టీలో వీళ్ళతో ఆళ్ళు దిద్దిచ్చింది ఎన్టీ రామారావు లేకపోతే చంద్రబాబు వీళ్ళ దగ్గరే కదా వీళ్ళు పెరిగిందంతా కూడా వీళ్ళు ఈ రోజున తెలుగుదేశం పార్టీ పైన చంద్రబాబు పైన వీళ్ళు చేస్తున్నటువంటి విమర్శలు ఎంత దారుణంగా ఉంటున్నాయంటే సిగ్గుపడాల్సిన పరిస్థితి జాతి సిగ్గుపడుతుంది తెలుగు వాళ్ళం ఇలాంటి కుసంస్కారుల తెలుగు జాతి ఒకప్పుడు ఏంటంటే మనది నాగరికత పెచ్చని ఇక్కడ ఒక మంచి సంస్కారం అనే ఒక దీంట్లో ఎన్టీ రామారావు తెలుగు ప్రైడ్గా మారాడు ఆంధ్రులు ఆత్మగౌరవం అనే నినాదంతో ఇవాళ దేవుడైపోయాడు అలాంటి ఒక జాతి ఔన్నత్యాన్ని గౌరవాన్ని దెబ్బతీసేలా వీళ్ళ మాటలు వీళ్ళ యొక్క భాష ఉండటం చాలా దురదృష్టం ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ పైన చంద్రబాబు పైన లోకేష్ పైన వీళ్ళు చేస్తున్నటువంటి విమర్శలు సంస్కారమే సిగ్గుపడేలా ఉన్నాయి సో ఇదే వ్యాఖ్యలు కాంగ్రెస్లో ఉన్న నేతలు కానీ వైసీపీ నేతలు కానీ చేస్తే స్వభావంగా ఉంటుంది కానీ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండి తిని పదవులు అనుభవించి ఒక ప్రత్యేకతను తెచ్చుకుని ఒక గుర్తింపు తెచ్చుకున్నాక ఇప్పుడు అధికార పార్టీలోకి వెళ్ళి కామెంట్స్ చేయడం అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు వీళ్ళతో తిట్టించడం ద్వారా జగన్మోహన్ రెడ్డి ఎంజాయ్ చేస్తున్నాడు ఇది రాజకీయ వైరుధ్యం కాదు ఇది రాజకీయ వైరుధ్యం సిద్ధాంత వైరుధ్యం ఉంటే ఆ విమర్శలు వేరుగా ఉంటాయి గౌరవప్రదంగానే ఉంటాయి ఇదేంటి ఇది ఒక ద్వేషం ఒక అక్కసుతో చేస్తున్నట్టు విమర్శలు వీళ్ళని ఆయన ఆడిస్తున్నాడు ఆయన చేతిలో వీళ్ళు ఆట బొమ్మలాగా తోలు బొమ్మలాగా ఆడుతున్నారు ఎవరి కొడాల నాని ఏంటి ఇతని యొక్క ఆ స్థాయి ఇతనికి బీఫామ్ ఇచ్చింది ఎవరు బీఫామ్ కోసం తెలుగుదేశం పార్టీ చుట్టూతా చంద్రబాబు ఇంటి చుట్టూతా ఎలా తిరిగాడు కాళ్ళు పట్టుకుని బీఫామ్ తెచ్చుకున్నాడు 2004లో ఆయన గెలుపు యాక్చువల్గా గుడివాడ అనేది అదేంటి అక్కడ అదేమంత పెద్ద ఇది కాదు గుడివాడ ఎన్టీ రామారావు నియోజకవర్గం ఆయన అక్కడ 2 సార్లు గెలిచారు 83లో 85లో తర్వాత ఇక హిందూపూర్లో ఆయన గెలుస్తూ వచ్చారు ఆయన ఏంటి 3 చోట్ల గెలిచిన వ్యక్తి 3 ప్రాంతాల్లో కూడా ఆయన 2 చోట్ల గెలిచాడు కదా 2 సార్లు ఎన్టీఆర్ 2 సార్లు గెలిచిన గుడివాడలోనే ఎన్టీఆర్ కొడుకు ఓడిపోయాడు ఎవరు హరికృష్ణ అట్లాగే రావి శోభనాద్రి రావి శోభనాద్రి కుటుంబం 3-4 సార్లు గెలిచింది తెలుగుదేశం తరపున రావి శోభనాద్రి కొడుకు ఓడిపోయాడు ఇప్పుడు కఠారి సత్యనారాయణ అని ఉంటాడు మనకి గతంలో కాంగ్రెస్ ఆయన 3 సార్లు గెలిచింది ఆ కుటుంబం ఆ కఠారి సత్యనారాయణ కొడుకు ఓడిపోయాడు అంటే కొడాలి నాని ఏమి ఓటమికి అతీతుడేమి కాదు ఎవరైనా ఓడిపోవాలి ఇవాళ నీకు అధికారం ఉందని కళ్ళు నెత్తికి కోస్తే ప్రజలు ఏం చేస్తారు నీ కళ్ళు కిందకి దించుతారు
రేపు ఎలక్షన్లోనే నీకు బుద్ధి చెప్తారు, నిన్ను ఓడించి బుద్ధి చెప్తారు అనేది నువ్వు గుర్తుంచుకోవాలి. నువ్వు విచక్షణ మనకిచ్చింది ఎందుకు, సంస్కారం మనకు నేర్పింది ఎందుకు? వల్లభనేని వంశీ ఏంటది, ఏ నియోజకవర్గం? గన్నవరం. గన్నవరం అంటే అది కాంగ్రెస్ వ్యతిరేక భావజాలం ఉన్న నియోజకవర్గం. కమ్యూనిస్టు యోధుడు తుచ్చలపల్లి సుందరయ్య మనకి ఆయన ఒక గొప్ప చరిత్రకారుడు. ఆయన ఏంటి, పార్లమెంటుకే సైకిల్ మీద వెళ్ళే వ్యక్తి. అలాంటి పుచ్చలపల్లి సుందరయ్య 3 సార్లు ప్రాతినిధ్యం వహించిన గన్నవరం అన్నమాట. అక్కడ అసలు కాంగ్రెస్ పార్టీ ఏదో 1 సార్లో 2 సార్లో గెలిచింది. ఇతను వల్లభనేని వంశీ కూడా చంద్రబాబు కాళ్ళు పట్టుకుని తెచ్చుకున్నాడు బీఫామ్. ఏది 2004లో కానీ, మొన్న 2014లో కానీ, 2019లో కానీ నేనే సాక్ష్యం. నా కళ్ళ ముందు ఆయన కాళ్ళు పట్టుకున్నాడు. ఎవరు? వంశీ. నేనే సాక్ష్యం. కొడాలి నాని నా కళ్ళ ముందు చంద్రబాబు కాళ్ళు పట్టుకున్నాడు. నేను కవరేజీకి మామూలుగా, నేను మామూలుగా జర్నలిస్ట్గా అక్కడ ఉన్నప్పుడు వీళ్ళు చంద్రబాబుని విమర్శించడం అంటే మరి సూర్యుడి మీద ఉమ్మేయటమే కదా, వాళ్ళ ముఖం మీద పడుద్దు కదా, పడిద్ది తప్పకుండా. ఆర్కే రోజా, ఆమెంటి, ఆమె ఒక ఫిల్మ్ హీరోయిన్. అలాంటి వ్యక్తిని తెలుగుదేశం పార్టీలో ఈయనే తీసుకొచ్చి అక్షరాభ్యాసం చేయించి వాళ్ళని నేర్పి రాజకీయం నేర్పించిన ఆయన ఎవరు? చంద్రబాబు. చంద్రబాబే నాకు గురువు అని చెప్పేది. తెలుగు మహిళ తరపున ఆమె సీసాలన్నీ బగలగొట్టింది, ఏది మద్యం సీసాలన్నీ, పెద్ద సినిమా చేసింది. దురదృష్టం ఆమె ఓడిపోయింది. ఎక్కడ 2 ఛాన్సులు ఇచ్చాడు చంద్రబాబు ఆమెకి. ఇప్పుడు నగరిలో ఆమె ఓడిపోయింది. నగరిలో ఓడిపోతే ఏం చేశాడు, 2 అక్కడ ఇచ్చాడు, చంద్రగిరిలో ఇచ్చాడు సీటు. నగరగిరిలో ఓడిపోయాం కదా అని చెప్పి నీకు సీట్ ఏమైనా ఇవ్వకుండా చేశాడా? అంటే 2 సార్లు నీకు బీఫామ్ ఇస్తే, ఆయన నిన్ను ఎంకరేజ్ చేస్తే నువ్వు ఆయన్ని విమర్శిస్తావు. ఆయన ఏదో నీ జీవితాన్ని నాశనం చేసినట్టుగా, నీకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ, నీకు రాజకీయ ఓనమాలు దిద్దిచ్చినటువంటి పార్టీ నాయకులు వీళ్ళు. ఎవరు? ఎన్టీఆర్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు. తెలుగుదేశమే లేకపోతే వీళ్ళున్నారా? ఎన్టీఆర్ లేకపోతే వీళ్ళున్నారా? చంద్రబాబు లేకపోతే వీళ్ళెక్కడా? ఆ ప్రశ్న వేసుకోవాలి కదా. ఇప్పుడు తమ్మినేని సీతారాం గారు, ఆయన మనమేం అనకూడదు, ఆయన ఏంటి ఒక చట్టసభల అధిపతి, ఆయన పుట్టింది కూడా తెలుగుదేశంలోనే. ఇప్పుడు ఆయన 4 సార్లు తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలిచారు, మంత్రిగా పనిచేశారు తమ్మినేని సీతారాం. 6 సార్లు తెలుగుదేశం ఆయనకు టికెట్ ఇచ్చింది, అంటే 2 టైమ్స్ ఓడిపోయాడు. ఆముదాల వలస కంచుకోట తెలుగుదేశం పార్టీకి. ఇప్పుడు ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కంచుకోటలు, ఈ నియోజకవర్గాలన్నీ. వీళ్ళని రేపొద్దున ఎలా గెలిపిస్తారు? చంద్రబాబుని ఇన్ని మాటలు అంటే, లోకేష్ బాబుని విధంగా మాట్లాడితే, తెలుగుదేశం పార్టీని ఇలా దుమ్మెత్తి పోస్తుంటే తెలుగుదేశం శ్రేణుల్లో కసి రాదు, ఆబ్వియస్లీ వస్తుంది. మమ్మల్ని ఓడిస్తారనే జ్ఞానం వీళ్ళకుంటే తెలుగుదేశంతో ఇంత శత్రుత్వం తెచ్చుకుంటారా? జగన్మోహన్ రెడ్డి సినిమా చూస్తున్నాడు, మీరు ఓడిపోతే ఆయనకే, మీరు గెలిస్తే ఆయనకి, ఆబ్వియస్లీ ఆయనకి అవసరం లేదు కదా. మీరు గెలిచొస్తే భుజం తడతాడు, మీరు ఓడిపోతే మీ చరిత్రంతే సమాప్తం. ఆయన సీతారాం గారు తమ్మినేని, ఆయన మొన్న కామెంట్స్ చూశారు కదా, ఏమంటాడు, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ లేకుండా ఉండుంటే సిబిఐ ఎప్పుడో చనిపోయే వాళ్ళు, ఫినిష్ చంద్రబాబు ఫినిష్ అనొచ్చు. సో ఒక పదవిలో ఉండి అలాంటి కామెంట్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అసలు? నార్మల్గా ఇప్పుడు చంద్రబాబు ఫినిష్ అన్న వాళ్ళంతా ఫినిష్ అయిపోయారు. తెలుగుదేశం ఫినిష్ అని అసెంబ్లీలో అన్నటువంటి వ్యక్తులు వాళ్ళు ఫినిష్ అయ్యారు, కానీ తెలుగుదేశం ఫినిష్ కాలేదు. ఇప్పుడు నోరుంది కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడకూడదమ్మా, తర్వాత మూల్యం చెల్లించుకో. నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది. వీళ్ళ నోరు ఇంత నోరు అయిపోతే ప్రజలు వీళ్ళని భరిస్తారా? ఎన్నికలు ఎప్పుడు వస్తాయా? వీళ్ళందరికీ కూడా చర్మగీతం పాడడానికి రెడీగా ఉన్నారు, తగిన బుద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ.